హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయినాయినాయినాయినాయి మరి నామినేషన్స్లో ఎయిట్ మెంబర్స్ ఉన్నారన్నమాట మరి ఈ వీక్ సంబంధించి ఈ నామినేషన్స్లో ఉన్న హౌస్ మేట్స్లలో ఎవరు ఈ థర్డ్ వీక్ బయటకు వెళ్ళే అవకాశం ఉందని ప్రజెంట్ మనం వీడియోలో మాట్లాడుకుందాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే చూసే ప్రయత్నం చేయండి అలానే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ ఎట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో ఇక మన విషయానికి వచ్చేద్దాం సో నిన్నైతే నాకు నామినేషన్స్ గురించి మనం ఇంత వీడియో కూడా చేసినాం బట్ ఆ వీడియోలలో మొత్తం టోటల్ చెప్పలేదు నామినేషన్స్ గురించి సో నాకు మెయిన్గా ఏదైతే నాకు కరెక్ట్ అనిపించిందో ఆ టాపిక్ పైన అయితే నేను డిస్కషన్ స్టార్ట్ డిస్కషన్ చేసాను అనమాట ఆ వీడియోలో ఎవరైనా చూడకుంటే ఒకసారి ఆ వీడియో కూడా వెళ్ళి చూడ చూడే ప్రయత్ని చూసే ప్రయత్నం చేయండి సో ఒకవేళ ఈ వీడియో అది కూడా చూసే ప్రయత్నం చేయండి బట్ మీకు ఏదో క్లారిటీ వస్తుంది సో ఎవరైతే నాకు ఏమనిపించిందో పాయింట్ గురించి కొన్ని కొన్ని సినిజన్స్తో నామినేట్ చేసి నామినేషన్స్ అయితే చేసుకుంటున్నారో బట్ యాక్సెప్టెడ్ ఎందుకంటే హౌస్లో ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూడడం అయితే అలవాటు ఉంటుందన్నమాట బట్ ప్రతిసారి కూడా అదే విధంగా చూడడం కూడా కొంచెం క్లైర్ కాదు రీజన్ కూడా ఎట్లుండాలంటే అరే ఇది కదా రీజన్ అని చెప్పి అనుకోవాలి అందుకని ఇది రీజన్ రీజన్ అయితే అనుకోదు అప్పుడు కూడా సో ఇలాంటి రీజన్స్ నామినేట్ చేస్తే కొంచెం చెప్పడానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో చెప్పుకోనికి మనకు కూడా అంత బాగుండదు ఇక మనము ప్రజెంట్ ఎవరెవరు చెప్పక నామినేషన్స్లో విష్ణుప్రియ నైనిక కిరాక్సిత మణికంఠ పృథ్వీరాజ్ అభయ్ నవీన్ యష్మి ప్రేరణ సో వీళ్ళందరూ ఉన్నారనమాట సో ఈ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్లో ప్రజెంట్ ఎవరు లిస్ట్లో ఉన్నారు అంటే డేంజర్ జోన్లో ఉన్నది ఎవరని చెప్పేసి మనం మాట్లాడుకుందాం అలానే అత్యధికంగా ఓటింగ్ ఎవరు జరుగుతుందో కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం సో మెజార్టీ మనం మాట్లాడుకుంటే విష్ణుప్రియ కూడా స్టార్టింగ్ వీక్ నుంచి కూడా టాప్లోనే తనకు ఓటింగ్ అయితే పోలైపోతుంది అనమాట సో ఏ వెబ్సైట్లో చూసినా కూడా అన్అఫీషియల్ వెబ్సైట్లో సో అయితే ఎదురు లేదు ఓటింగ్లో చాలా బాగా జరుగుతుంది కాకపోతే ఒకటే ఒక చిన్న బాధ ఏంటంటే నాకు విష్ణుప్రియ తరపు నుంచి సో తను ఏదన్నా తన మీద ఒక అలిగేషన్ వచ్చేసినప్పుడు తను డిఫెండ్ చేసుకోవడంలో చాలా విధాలుగా ట్రై చేస్తుంది బట్ ప్రతిసారి కూడా ఫెయిల్ అయిపోతుంది మధ్యలో గివ్ అప్ ఇచ్చేస్తుంది అక్కనే ఆ అవునా అని చెప్పేసి ఇలా షాక్ అయిపోయి ఒక్కొద్దిసేపు మళ్ళీ కామ్ అయిపోతుంది తర్వాత మళ్ళీ పాయింట్ ఎత్తుకుంటుంది బట్ ఎవరైతే తనను నామినేట్ చేస్తున్నారో వాళ్ళందరూ మాట్లాడే విధానం మన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకే వాళ్ళు రాంగ్గా అలిగేషన్ పెడుతున్నారా రైట్ అలిగేషన్ అనేది పక్కన పెట్టేస్తే బట్ వాళ్ళ పాయింట్ అనేది అది తప్పుగా పోటర్ వేయాలని ఫిక్స్ అయినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు బట్ కమింగ్ టు ఇక్కడ విష్ణుప్రియ తన దగ్గర తప్పు లేకున్నా కూడా తను కరెక్ట్ డిఫెండ్ చేసుకోలేకపోతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని విషయాలు తనకు అర్థం కావట్లేదు యాక్చువల్గా ఏ విధంగా నేను మాట్లాడాలి ఏ విధంగా నాకు నేను పోటర్ చేసుకోవాలని చెప్పేసి సో అదైతే నాకు విష్ణుప్రియ కనిపించింది బట్ ఓటింగ్లో అయితే తన టాప్లో ఉంది సో నెక్స్ట్ మణికంఠ సో మణికంఠ ఫస్ట్ వీక్ ఒకటే వీక్ నాకైతే అనిపించి ఉండే నేను ఎంతోమంది గుడియాలకు చెప్పిన ఈ సెంటిమెంట్ ఎమోషనల్ కార్డు ఉపయోగించి అయితే స్టార్టింగ్లో ఆ వీక్ అయితే సేవ్ అయిపోయిందని అని నాకు బట్ ఆ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ వచ్చేసరికి తన ఆటలో పర్ఫార్మెన్స్ పెరిగిపోయింది ప్రతి దాంట్లో కూడా ప్రోగ్రెస్ ఉంది సో చాలా బెటర్మెంట్ అయిపోయింది అనమాట ఈవెన్ టాస్క్లో కూడా తను అర్థం చేసుకునే విధానం అయితేనేమి అలానే ఎవరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు సో ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటుండు సో నాకైతే నాకు కూడా అనిపించింది మనకంటే గేమ్ కరెక్టే ఉంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏమైపోతుందంటే హౌస్ మేట్స్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తూనే అలా మళ్ళీ ఏమంటే నామినేషన్కి వచ్చేసరికి ఫ్రెండ్షిప్ వేరు టాస్క్ వేరు ఇది నామినేషన్స్ వేరు అని చెప్పడం అనేది కొంత నాకైతే నచ్చట్లేదు మేము ఎందుకంటే సో ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ కాబట్టి నీతోటి ఓపెన్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు అన్న కూడా అలాంటప్పుడు సో ఫ్రెండ్ చేసిన మిస్టేక్స్ని యాజ్ ఏ ఫ్రెండ్గా నువ్వు యాక్సెప్ట్ చేయాల్సి ఉండే బట్ అక్కడ ఫ్రెండ్గా ఉంటావు అంటావు సో వాళ్ళు ఏదో మిస్టేక్స్ లే మిస్టేక్ చేస్తే తొందర లేదు మిస్టేక్ చేస్తాను అనుకోకుండా ఆ పాయింట్ పట్టుకు వచ్చేసి నామినేషన్ చెప్పడం అనేది యాక్సెప్టెడ్ కాదు అది ఎందుకంటే ఫ్రెండ్షిప్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొన్ని చూసి చూడనట్టు వదిలిపెట్టాలన్నమాట మరీ మేజర్ మిస్టేక్స్ అయితే ఓకే నువ్వు నామినేట్ చేసే చేయడంలో తప్పేం లేదు సో ప్రతిది కూడా ఇక ఇదే పాయింట్ నేను ఇట్లా ఉంటాను ఫ్రెండ్షిప్ చేస్తా నువ్వు మాట్లాడిన మిస్టేక్ని పట్టుకొని తర్వాత మళ్ళీ నామినేషన్ పెట్టేస్తా అంటే ప్రతిసారి కూడా మనకు ప్లస్ అయితే అయ్యేది అవ్వదు అనమాట కొన్ని కొన్నిసార్లు మనకే రిటర్న్ అవుతుంది బ్యాక్ అంటే మనకు మనకే దెబ్బేస్తుంది సో కాబట్టి ఇలాంటి విషయంలో మనకంటే కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది సో నెక్స్ట్ కిరాక్ సీత సో సెకండ్ వీక్ బెస్ట్ ప్లేయర్ అన్నమాట సో నాకు సార్ కూడా మీకు ఇచ్చిన కిరాక్ సీత అని చెప్పేసి అవార్డ్ అయితే మనకు చెప్పిండు పేరు పెడతాం సీత అంటే కిరాక్ పెట్టుకోవచ్చు సార్ అని పెట్టుకోవాలి చెప్పేసి అన్నారు సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నామినేషన్లో కూడా తను డిఫెన్స్ విధానం బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ వీక్ ఈమె నామినేషన్లో చేసిన పద్ధతి కూడా నాకేం నచ్చలేదు సో మెయిన్గా ప్రేరణ చేసింది నామినేషన్ అలానే పృథ్వీ వేసిండు సో ప్రేరణ ఎందుకు వేసింది నువ్వు ఇమోషనల్కి ఎక్కువైపోతున్నావు ఎక్కువ అయిపోతున్నావు అంటే ఏదైనా టాస్క్లో ఫుడ్ లేనప్పుడు ఏడ్చిల్లు అందులో ఈమె కూడా ఏడ్చింది అందుకు ఏడ్చినట్టు నామినేట్ చేసినని చెప్పేసి అంటుంది సేమ్ టైం ఏంటంటే మళ్ళీ ఈమె సీత ఇక్కడ ఎవరిని పృథ్వీని నామినేట్ చేసింది సో నీకు ఆంగర్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఆటలో ఆంగర్ ఉండాలి కాకపోతే పద్ధతిలో ఉండాలని చెప్పేసి కరెక్టే ఫైటింగ్ నేచర్ ఉండాలి ఖచ్చితంగా కోపం ఉండాలి కాదని చెప్పట్లేదు కోపం ఉంటే గేమ్ అది ఇంకా పర్ఫెక్ట్గా ఆడతాం కాకపోతే సందర్భానుసారంగా కోపం రావాలి సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి అక్కడ కోపం రావాలంటే ఉట్టి ఉట్టిగా కోపం రా కోపం రావడము సో ఆ కోపంలో వచ్చినట్టు మాట్లాడము దెబ్బ అనమాట సో అదే విషయం ఇక్కడ పృథ్వీ గురించి ఆ ఇత చెప్పి నామినేట్ చేసింది బట్ ఆ పాయింట్స్ తను తీసుకోలేకపోతుంది నాకు ఇదే ప్లస్ ప్లస్ అంటే ప్రతిసారి అదే ప్లస్ కాదు డెఫినెట్గా మైనస్ అవుతుంది సో మైనస్ ఎక్కడైతే దాని గురించి మనం మాట్లాడుకుందాం సో నైనిక సో నైనికకు పాపం మేము క్లాన్ చీఫ్ అయిపోయినందుకేం కావచ్చేమో టూ టైమ్స్ మాకైతే నామినేషన్స్లో సేమ్ రీజన్స్ తోటే ఫస్ట్ వీక్ ఏమో అంటే సెకండ్ వీక్ సంబంధించి సో నీ క్లాన్ ఆ మీకు ఇచ్చిన వర్క్ బిగ్ బాస్ ఇచ్చిన వర్క్ మీరు ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి మనం నామినేట్ చేయడం జరిగింది బట్ చూసే ప్రేక్షకులు కూడా ఏమిటంటే తప్పేం లేదని చెప్పేసి తనకైతే ఓటింగ్ జరుగుతుంది అందుకనే సో డిఫెండ్ చేసుకుంటుంది కాకపోతే ఇక ఆపోజిట్ వాళ్ళు నేను పట్టిన కుందేలకు మూడేకాలని వెళ్ళాలని చెప్పేసి అంటే ఎంతసేపు మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాం పెట్టుకోలేము కదా సో అలాంటి వాళ్ళతో మన డిస్కషన్ వద్దని చెప్పి వదిలిపెట్టేస్తారు లైక్ అలానే ఉంది వెనక మ్యాక్సిమం ట్రై చేస్తుంది కాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా అదే డిస్కషన్ పెడుతుంది అక్కడ ఏం లేదా అన్న కూడా అదే డిస్కషన్ గురించి పెడతా పెడతానంటే ఏం అని చెప్పి స్లైట్ తీసుకుంటుంది బట్ తనకు కూడా ఆ సపోర్ట్ ఉందన్నమాట సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తను ఆడే ఆట కూడా ఫేర్గా ఉంటుంది సేమ్ టైము కంపేర్ విత్ రిమైన్ హౌస్ మేట్స్ ఎవరైతే ఇప్పుడు నామినేషన్స్లో వాళ్ళందరూ కంపేర్ చేస్తే తను చాలా బెటర్ అన్నమాట సో నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది సో తనకు కూడా ఓటింగ్ బాగానే జరుగుతుంది ఎందుకంటే తను కొంచెం ఫన్నీగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది టాస్క్లలో పర్ఫార్మెన్స్ బాగానే చేస్తుంది సో తనను నామినేట్ చేసిన రీజన్స్ వేరే ఏదైనా కూడా తన కూడా మంచిగానే ఉందన్నమాట తర్వాత యష్మి సో యష్మి గురించి ఏమన్నా మాట్లాడుకుంటే ఒక సినిమాలో బాద్షా సినిమాలో నాజర్ క్యారెక్టర్ ఉంటారు అనమాట సో మిగతా హౌస్ మెంట్స్ అందరూ ఏమంటారంట అంటే వాళ్ళ చుట్టాల ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటే సరే డిప్రెషన్ దానికి లోనై అది లోనై ఇదిలోనైపోయి మొత్తం సపరేషన్ వచ్చేసింది మాకు గొడవలు అయితే నా మైండ్ వదిలేయే విధంగా ఉందని చెప్పేసి కొన్ని రీజన్స్ చెప్తాయి కదా సేమ్ అట్లేనమాట సో యష్మి పైన ఈసారి మొత్తం తీసేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంతా కలిపి థర్డ్ వీక్లో చూపించలేము మీరు ప్రతాపము కాకపోతే నిన్నటి వీడియోలో ఈ మాకు చాలా ఫేవరబుల్గా జరిగింది సోనియా కొను ఈ మాకు మధ్య జరిగిన డిస్కషన్లో సో ఈమె మాట్లాడిన మాటలు చాలా పర్ఫెక్ట్గా డిఫైన్ చేసుకుంది బట్ అక్కడ ఈమె ఏడ్చింది ఆఖరిలో కూడా సో మేబీ అది ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంది అట్లా కానీ ఫస్ట్ వీక్ డే కాబట్టి ఇంకా మిగతా డేస్ ఉన్నాయి కాబట్టి మన ఆట పర్ఫార్మెన్స్ బట్టి కూడా మారే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ అభయ్ నభి సో అభయ్ నాభి ఆల్రెడీ విష్ణు చెప్పింది చాలా భయాస్డ్ ఎవరు ఎవరితో అంటే ఇక్కడ సోనియాతోటి చాలా భయాస్డ్గా ఉంటాయని చెప్పేసి నాకు కూడా అది అనిపించింది ఇప్పుడు సోనియాతోటి పృథ్వీరాజ్ అలానే నిఖిల్ ఎలా ఉంటారో వాళ్ళు ఉండే రిలేషన్ వేరే బట్ యాజ్ ఏ బ్రదరా సంథింగ్ కానీ ఇక్కడ అభయ్ తోటి ఉంటారు బట్ అభయ్ తోటి కూడా ప్రతి విషయాన్ని అభయ్ తోటి ఇంకెక్కువ డిస్కస్ అనమాట అలానే అబ్బాయి కూడా ఇద్దరు కలిసి ఆడుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి డిసిషన్ కూడా సేమ్ సేమ్ అనమాట సో నువ్వు నాకు ఏది ఇస్తాను నీకు అది ఇస్తానంటే మాట్లాడుకుంటుంటావు మీరు మన డిస్కషన్ అలానే ఇంకోటి ఏంటంటే నామినేషన్లకు ఎందుకు వచ్చినంటే కామన్గా చీఫ్స్ అయితే కామన్గా నామినేషన్స్ ఇచ్చి రారు కాకపోతే ఇరు క్లాన్స్ నుంచి సేమ్ మెంబర్స్ ఈక్వల్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అట్లయితే ఉండదు ఎవరైనా మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు సేవ్ అయిపోతారు బట్ అదే చీఫ్గా మీరు ఇద్దరు నామినేషన్స్ లేరు కాకపోతే ఇద్దరిలో సేమ్ హౌస్ మీ హౌస్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో మీకు మీరే డిస్కస్ చేసుకొని ఒకరు అయితే నామినేషన్లకు రమ్మన్నప్పుడు సో వాళ్ళకి నువ్వు టూ టైమ్స్ ఉన్నావు కాబట్టి నువ్వు వస్తా పడరా అని చెప్పేసి అన్నాడు కాకపోతే అది ఓకే యాక్సెప్టెడ్ ఓకే అలా టూ వీక్స్ నామినేషన్స్లో నీకిలున్నావు కాబట్టి సో ఫస్ట్ టైం నువ్వు నామినేషన్లోకి రావాలనుకోవడం మంచిదే కాకపోతే ఏంటంటే ఈ మంచితనాన్ని నువ్వు కంటిన్యూ చేసుకోవాలంటే నీ బిహేవియర్ కూడా మార్చుకోవాలి ఎస్పెషల్లీ సోనియాతో డిస్కషన్ ఒకరి గురించి మనము బ్యాక్ బీచింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మెయిన్గా ఇదే ఉంటుందన్నమాట సో ఇది మానేసుకుంటే బాగుంటుంది సో నెక్స్ట్ లీస్ట్లో ఉన్న పర్సన్ ఎవరంటే పృథ్వీరాజ్ సో ఇంతందుకు మనం మాట్లాడినాం కదా హ్యాంగ్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి సో ఏమైపోద్దంటే మనం ఆడే ఆటో ఎంత కరెక్ట్ ఉన్నా సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మన నోటికి పని చెప్పకుండా కామ్గా ఉంటే బాగుంటుంది ఎక్కడ మన నోటిని ఉపయోగించుకోవాలి ఎక్కడ మనం మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాదో కూడా ఉండాలన్నమాట అవసరానికి సంబంధించిన దానికంటే ఎక్కువ మాట్లాడితే ఏమైపోతుందంటే అప్పుడు ఇష్యూ స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ మనకి పృథ్వీరాజ్ విషయం ఇదే జరుగుతుంది సో మొన్న జరిగిన టాస్క్ అయితేనేమి సాక్స్ టాస్క్ అయితేనేమి తను వాడిన వర్డ్స్ అయితేనేమి ఈ ఎఫ్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేయడము సో అనవసరంగా అక్కడ నువ్వు కరెక్ట్ అవుట్ అయినా కూడా నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు ఎలా ఆడుతూ వేరే బెనిఫిట్ అవుట్ డౌట్ ఇచ్చారని చెప్పేసి అదే విషయాన్ని పట్టుకొచ్చేసి నాకు కూడా బెనిఫిట్ అవుట్ డౌట్ ఇవ్వమని చెప్తే సో అక్కడ ఉన్న సంచాలకి అర్థం కాకపోతే బెనిఫిట్ అవుట్ డౌట్ ఇస్తా అని కూడా మినిమం సెన్స్ లేకుండా మాట్లాడడము సో ఎక్కడంటే సిలి సిలి రీజన్స్తో నామినేట్ చేయడము ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే అయిపోద్ది వచ్చి అని తెలుగులో మాట్లాడుకుంటే సెట్ అయిపోద్ది అనే ఆలోచన మెయిన్గా వృద్ధిరాజిగా అయితే ఉందన్నమాట నేను మాట్లాడి కరెక్ట్ అనుకుంటాడు మెయిన్గా ఇంకొకటి అంటే లగ్జరీ లైఫ్ అని చెప్పేసి ఫస్ట్ వీక్ మొత్తం సెకండ్ వీక్ అట్నే ఉంది కాబట్టి మనోడికి ఇంకా అర్థం కావట్లేదు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఆటలో బాగా ఆడుతున్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాకపోతే ఇదే గేమ్ కంటిన్యూ చేస్తే డేంజర్ జోన్లో ఉన్నాడు చెప్పాం ఎండ్ ఆఫ్ ది వీక్ అయితే ఎవరు నామినేట్ అయ్యే ఒక హెల్మెట్ అయ్యే సిచ్యువేషన్ అనేది తెలియదు కాకపోతే సో ప్రస్తుతానికి ఉన్న దాంట్లో చూసుకుంటే యష్మి అభయ్ నవీన్ అండ్ పృథ్వీరాజ్ సో ఈ త్రీ మెంబర్స్ అయితే డేంజర్ జోన్లో అయితే ఉన్నారనమాట మేబీ వీళ్ళు కనుక ఆట మళ్ళీ మార్చుకొని ఏదైనా ప్రోగ్రెస్ వీళ్ళ దాంట్లో వచ్చేసి ఉంటే మీతో వాళ్ళందరూ లో అయినప్పుడు అప్పుడు కూడా కామన్గా క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి సో అయితే ఈ త్రీ మెంబర్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారనమాట సో ఇది మీ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలానే మీ ఒపీనియన్ కూడా కింద షేర్ చేసుకోండి సో ఈ వీక్ థర్డ్ వీక్ సంబంధించి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందన్నది